రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. అప్పుడు సీఎం అనేక సమస్యలపై సంతకాలు పెట్టారా లేదా అని శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగా అడిగా పరిష్కారం కాలేదు, అందుకే ఉద్యమించా తప్ప చెప్పండన్నారు. అంటే ఒక్క ముఖ్యమంత్రి సంతకానికే దిక్కులేదంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో ప్రజలే చెప్పాలని తెలిపారు. నేను అడిగేది ఒక్కటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సంతకానికే దిక్కు లేకుంటే, ముఖ్యమంత్రి గారి సంతకానికే దిక్కు లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి సర్వాధినేత, ఈరోజు ఎవరో ఒకరో ఇద్దరో ఏదో టీవీల్లో మంత్రులు మాట్లాడినట్టున్నారు ఇప్పుడే గుర్తుకొచ్చాయని, వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నా, అయ్యా మీకు కూడా వాట్సాప్ లో ఆ లెటర్ పంపించా, కాబట్టి ఆ మాట్లాడిన వ్యక్తులు ఒకసారి చూసుకోండి, 3 సంవత్సరాల 9 నెలల లేక ఈ రోజు గుర్తుకొచ్చిందా మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమం జరిగేటప్పుడు ఆ ప్రజా ఉద్యమంలో రాజకీయ కోణం లేనప్పుడు, రాజకీయ విమర్శలు లేనప్పుడు దాన్ని స్వాగతించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జే కాదు, పొట్టేపాలెం తాడిపర్తి రోడ్డే కాదు, మునుగోడు కలుజు మీద బ్రిడ్జే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, అద్వాన్నపు కాలువలు, వాటి మీద గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మాణం మీద, బారాసాహి దర్గా మసీదు నిర్మాణం మీద, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం మీద, ముస్లిం షాదీ మంజిల్ నిర్మాణం మీద 95% పూర్తయిన గురుకుల పాఠశాల, ముస్లిములకి దళితులకి గిరిజనులకి 600 మంది బిడ్డలకి ఉజ్వలమైన విద్యా భవిష్యత్ అందించే ఆ యొక్క గురుకుల పాఠశాల కావచ్చు, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, ఏదైతే కొమ్మరపూడి కొండ్లపూడి దేవరపాళెం దొంతాలి ఆవంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, కొమ్మరపూడి వాసులకి రైతుల వద్ద తీసుకున్న పొలాలకి నష్ట పరిహారం విషయంలో కావచ్చు, ఈ యొక్క అన్ని సమస్యల పరిష్కారం మీద అతి ముఖ్యమైనటువంటి సమస్య. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే కార్యక్రమం ఏదైతే ఆమంచర్ల పారిశ్రామిక వాడ, ఆమంచర్ల పారిశ్రామిక వాడలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు 500 ఎకరాలు సేకరించి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రైతులకి నష్టపరిహారం కూడా ఇచ్చేశారు. ఈ లోపల ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వాలు మారిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మాది అపోలం అంటారు. 500 ఎకరాలకి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేదానికి నష్ట పరిహారం ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మాది అంటే ఎంతవరకు న్యాయం? ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తే 7000 మందికి అక్షరాల దాదాపు 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. 10th చదువుకున్నా, ఐటీఐ చదువుకున్నా, పాలిటెక్నిక్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, పీజీ చేసిన రూరల్ నియోజకవర్గంలో దాదాపు 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని పరిష్కారం చేయమని అడిగితే పాపం చనిపోయి ఏ లోకాన ఉన్నాడో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అడుగడుగున అధికారులు అడ్డం పెట్టిన పరిస్థితి, ఆఖరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎప్పుడు ఓ 7 ఏడాది ముందు వెంటనే పరిష్కారం చేయమని చెప్పారు. ఈ రోజుకి అడుగు ముందుకు పడిన పరిస్థితి లేదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.